ప్రతిసారి నేను మన జర్నలిస్ట్ సోదరులు అందరూ మాట్లాడుతుంటారు, మీడియా సోదరులు అందరూ, మీరు ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడే ఎందుకు నవ్వుతారు అది అంటే, నాకు నిజంగా ఏంటంటే మీరు మా స్నేహం చెడిపోవాలని కోరుకుంటే అది మేము ఒకళ్ళు కనిపిస్తుందని చెప్తా ఉంటాం. మాకు బీజేపీకి చాలా బాగుంది, మరి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయట్లేదని అంటారు. మాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది. ఆ సోషల్ డిస్టెన్సింగ్ కరోనా తగ్గిపోయింది, ఆ సోషల్ డిస్టెన్సింగ్ కూడా తగ్గిపోద్ది. కాదు, దానికోసం ముందు ఇప్పుడు మేము ముందుగా రేపు నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రేపు హాజరు కాలేకపోతున్నాను, కానీ ముందనుకున్న పనుల వల్ల బీజేపీ నేషనల్ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా మాట్లాడితే రేపు పొద్దున మీరు లేరు అని అంటే అవన్నీ బాగున్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న నా ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల, అది కూడా ఏంటంటే మనందరం కలిపి సమన్వయపరిచి ఎలా ముందుకెళ్ళాలని ఒక బలమైన ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్దాం దీన్ని తీసుకెళ్ళి. ఈ లోపల మన రెండు మూడు పర్యాలు నేను కూడా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా వారికి తెలియజేసింది కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా క్షీణించినాయి, అభివృద్ధి ఎలా ఉంది, అప్పులతో ఎలా ముంచేశారు, పోలవరం ఎలా ఆగిపోయింది, రైతులకి రుణాలు గిట్టుబాటు ధరలేక ఎలా సతమతం అవుతుంది, ఇవన్నీ చాలా వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఎక్స్చేంజ్ జరిగింది మా ఇద్దరి మధ్య. సో మీకు ఏమవుతుంది బీజేపీ ఫ్రంట్ అని మీకు ఏదన్నా ఆలోచన ఉంటే అది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే, చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుందండి, వన్ సైడ్ లవ్ అయితే చెప్పారా, ఇప్పుడు వార్, ఒకప్పుడు వన్ సైడ్ లవ్ అయింది, ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది. సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చింది, అప్పుడు మాట్లాడుకుందాం. సార్, నేనేమనుకున్నానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఇవన్నీ కంటే కూడా స్టేట్ స్టెబిలిటీని ఆశించేవాడిని, నేను కొత్త తరం కోసం నిలబడాలనుకునేవాడిని. ఏదో కుర్రోడికొస్తే 5 కేజీలు బియ్యం ఇచ్చేద్దాం, లేదంటే ఒక 7 వేలు ఉద్యోగం ఇచ్చేద్దాం కాదు, వాళ్ళకి 10 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వాలి, అలా చూడాలనుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎప్పుడు మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతసేపు ప్రత్యర్థులను చూస్తాం, అసలు మనందరిలో ఐక్యత ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. మనందరిలో ఐక్యత ఉందా? మనం ఉన్న 10 మందిలో నేను ఒకసారి తగ్గుతాను. ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు, నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014. సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప, మనం జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు, ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ, పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకు వచ్చి దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాను. సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతూ ఉన్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను, తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019 ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే, చాలామంది ఇందాక మా పొద్దున్నీ నిన్న నుంచి మాట్లాడుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటే నా ముఖత ఎవరు చెప్పలేదు, జాతీయ నాయకులు చెప్తే నేను మీకు తెలియజేస్తాను అంతే. పేపర్లో చూసి బేస్ చేసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను, అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక.
కానీ అది అలాగే అంటే అంటే సి పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి పదవి లేకపోతే మనం ఆగిపోం ఓడిపోయినే ఆగిపోయిన ఆగిపోయిన వాళ్ళం పదవి వస్తే రా పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం పదవి లేకపోతే ఇంకా బాగా చేస్తాం అంతే తప్ప దాంట్లో బాగా చేయడం అంటే పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు ఉంటుంది ఎక్కువ అధికారాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా రైతాంగానికి అందుకని భవిష్యత్తు పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంత కాలం తగ్గాం స్టేట్ ఇంట్రెస్ట్ని కాపాడుతూ వచ్చాం ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం అది అందరి మన ఒక్కరి చేతిలో లేదు ఇది ఒక జనసేన దృష్టిలో లేదు మిగతా చేతిలో కూడా ఉంది దాన్ని బట్టి చూద్దాం ఎలా జరుగుద్ది అంటూ అది మీరు కూడా దాన్ని మీ స్థానిక నాయకులందరూ తెలియచేయండి మీ ఆలోచన విధానాన్ని అలాగే ముఖ్యంగా జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడదు ఒకటి జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా రెండే జరగాలి భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం జస్ట్ మాట్లాడుకుందాం దీంట్లో ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి లేదా జనసేన ఒకటే స్థాపించడం ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప నేను అన్నిటికీ సిద్ధం కాదు ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను మేము ఎప్పుడు తగ్గే ఉంటాం ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి సార్ కొంచెం లైట్ వెయిన్లో మాట్లాడింది దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి అలాగే ముఖ్యంగా రైతుకి చాలా బాధ వేస్తూ ఉంది రైతుకి కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ మండపేటలో కానీ మనం ఎక్కడికి వెళ్ళినా రైతులకి అండగా నిలబడాలని ఎప్పుడు ఒక అన్నం తింటుంటే ఒక అన్నం ముద్ద అన్నం తింటుంటే ఇప్పుడు రైతు గుర్తుకు వస్తారు నాకు అలాంటి రైతుకి అండగా ఉండటానికి మేమేం చేయాలి ఇందాక శివశంకర్ గారు కూడా మాట్లాడుతుంటే అప్పుడు దిండిలో మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ కౌలు రైతులకు సంబంధించి ఎప్పటి నుంచో నేను ఉన్నది కూడా నాకు గుర్తొచ్చింది సో ఎప్పుడో ఒక ఆలోచన మెదిలి ఈ రోజున ఒక 5 కోట్ల రూపాయలు మన నా వంతు వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ఈ రోజున కౌలు రైతులకు ఇస్తా ఉన్నాం మన వంతు కృషికి అలాగే వాళ్ళ బిడ్డలు కానీ చదువుకి కానీ ఎంతో కొంత మనందరం కలిసి ఒక నిధిలాగా ఏర్పాటు చేసి దాని వంతులు సగం డబ్బు నేను ఇచ్చేలాగా ఈ దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం సో వచ్చే కార్యక్రమం మనం ప్రకాశం జిల్లాలో పెట్టుకున్నాం ముఖ్యంగా మేము అనుకున్నది జనసేనకు వచ్చేటప్పటికి దాని వివరాలు మొత్తం మీకు మన నాయకులు ఇస్తారు కొద్ది రోజుల తర్వాత ధరల స్థిరీకరణ నిధితో పాటు రైతులకి లాభసాటిగైన వ్యవహారం ఉండాలి ముందుగా రైతుకి లాభసాటిగా ఉండాలి అంటే ఇందాక పొద్దున్న నేను ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు ఈ కొత్తపట్నం మండలం దగ్గర నుంచి ఒంగోలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక క్వింటాకి 1840 రూపాయలు రావాలి ఒక రైతుకి కానీ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలా దోపిడీ జరుగుతుంది పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది ఆ రోజున మనకి మండపేటలో లీలాకృష్ణ గారు కానీ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ రోజు నుంచి గొడవ మనం మాట్లాడుతుంది ఈ రోజున అన్ని జిల్లాలకి ఇది విస్తరించింది